కాలక్రమ నిర్మాణంలోని స్తోత్రులు కూడా నిర్మితమవుతూ ఉంటే ఎందు కాలక్రమ నిర్మాణంలో పూర్తయ్యేసరికి స్తోత్ర నిర్మాణము కూడా పూర్తి కాబడడం ఆ తర్వాత ఒక్కొక్క యొక్క కాలక్రమిక దాడుల్లో అంతరంగము పరనడుమున మనలోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికను కదిలించబడుతూ రావటం ఎందు మనకు ఒక్కొక్క కాలక్రమ నడక కలిసి ఆంతరంగికంగా మరియు కూడా లోపల ఆంతరంగిక నడక అనేది అనగా పథమనాడి పరనడుమున నడుమన కనకదిక సారాంశ తీలో జీవస్థితి యొక్క ప్రామాణికం కదే ఇక విధాన పరమ ప్రథమనాడి పిల్లినడు నరు నాళాల పరమున మెడముపుల నుంచి వెన్నెముక యొక్క అనుసారికి ఆధారితంగా ఏ గుడు కదల యొక్క విధానం నడక ఆంతరంగిక నడక అంటాము ఆ తదుపరి మనకి అట్లా ఆంతరంగిక నడక అంతో అలవడిన తర్వాత మనకి ఆంతరంగిక తీగ నడక నుంచి మన యొక్క ప్రయాణిత స్థితిగతి బాహ్యపు తెరల పరమడుకున్న సాగును అప్పటి నుంచి ఒక్కొక్క శ్రోతుసారి ఇప్పుడు నడక కన్నా ఆరా విడుదలవుతూ వస్తూ కాబట్టి మనకి అట్లా ఇంకొక స్తోత్రులలోని జీవ ప్రామాణికలు ఇంకొక స్తోత్రులలోని యొక్క జీవస్థితి యొక్క ప్రామాణికల చేత ప్రాణమయ శ్వాస స్థితికి ఆధారితంగా జీవించబడ్డ హిందు మనకు ఆత్మీకల అల్లికలతో కూడుకున్న దారిలో అనుభవం వెలువడుతుంది కాబట్టి ఆత్వీకులక విలువరించు ప్రకృతి కనులు నడక నావి మధ్యంలో నివరింపబడి ఉంటుంది కాబట్టి ఆ అణువు నుంచి ఆ అనుభవమైన తీగ మనసుని యొక్క పదనడకలో కూడిన ప్రకృతి ప్రకృతి చేరబడగానే మనకి ఆరాలుకి చేరబడుతూ వస్తుంది ఆ తర్వాత మనసుని యొక్క పదనడకల నుంచి మనకు ప్ర ప్రభావితం అది మనసు దారిగా అలబడుతవచ్చును అట్లా మనకు మనసుకు మనిషికి మధ్య మిదురు యొక్క పని కనుక ఆరంభం అవుతూ మనకు అలా కళా యొక్క ప్రకారంగా మనసులోని దారి కదిలేక విధానంలో మనకి మెదడులో అదే తీగ లేక రసద్రావ కలపడమున ఆలోచనకు సంబంధించిన ప్రకృతికి అనువగలడంతో మనము తమ అనుభవంలో తాము మరలా ఆలోచనలు కలవడం అనేది మొదలవుతుంది ఆ తర్వాత ఆలోచన ఆలోచించగలగడము తర్వాత ఆలోచనలు అందుకోవడము ఆ తర్వాత ఆలోచన స్థితి అనేది ఏర్పడుతూ వస్తుంది ఎందుకంటే మనకు మనసు యొక్క దారుల ఆరుక నడకలో లోతులనేటివి అలపడుతూ వచ్చే కొద్దీ ఒక్కొక్క కోనప్పుడు ఒక నక్క స్వరస్థితి యొక్క నడక అనేది ఏర్పడుతూ వచ్చినట్లయితే దాన్ని మనం ఆలోచన స్థితి అంటాము అట్లా అడుగుల నడక లోతు స్వరస్థితి పెరుగుతూ ట్లయితే ఆలోచన స్థితి లోతుకు వెళ్ళిపోతుంది అట్లా ఒక్కొక్క రక అనుభవం తీసుకున్నట్లయితే మనకు ఒక్కొక్క అనుభవమే ఎన్నెడుగుల యొక్క లోతుల్లో ఉండునో దాన్ని బట్టి అడుగు అడుగుకు లోతు స్వరస్థితి అనేది ఏర్పడుతూ ఆ స్థిరస్థితిలో జీవస్థితి యొక్క ప్రామాణిక నడక పూర్తిగా నిలదొక్కుకున్నట్లయితే అప్పుడు మనకు ఆలోచన స్థితి పూర్తి కాబడుతూ వచ్చును అప్పుడు జీవం తనంత తాను స్పందించి కదలైక విధానపరం నడుపున మనకి ఇంకా ఆలోచించే స్థితి నుంచి గమనించే స్థితికే పోయేదము అలా గమనించే స్థితికి పోవాలంటే ఇప్పుడు మనం ఆలోచించగలిగే విధానపరణాలు మనకు జ్ఞానేంద్రియాలు విచిత్రాలు కాబడ్డాయి కాబట్టి శబ్దం యొక్క ఆధారంగా జీవస్థితి యొక్క ప్రామాణికము కదలయక విధానము అలా జీవస్థితి యొక్క ప్రామాణికము కదలయక విధానం ప్రణళువున దృశ్యముగా మలచబడ్డము ఆ తర్వాత అదే తీగ నూటి నడక పదజాల అల్లికలక ప్రణళువున వివరింపబడ్డము ఇలా మనకి ఆలోచన స్థితికి వచ్చే కొద్దీ జీవన తలంత్రతాను వినగలిగి విన్నది విన్నట్టుగా చూడగలిగి చూసినా తగ్గట్టుగా మాట్లాడగలిగే స్థితికి వస్తుంది అన్నట్టుగా కాబట్టి మనకు ఆలోచన స్థితి పూర్తయిన మరుక్షణమే ఆ ఐదు నాడక జ్ఞానేంద్రిలు అంటే శబ్దము దృశ్యము శ్వాసస్థితి కలవరిక మరియు కూడా అంతర్వాణి పదనడక అల్లికలక నడక వర్ష అన్నట్టుగా మనకు రెండు అనుభవం మధ్య ప్రకృతి కనుగం నడక గమనంగా మారటెందు ఆ జన్మ పర్యంత పొలని తీకడల గమనం అలపడట్లో ఈ జ్ఞానేంద్రాలు ఏకమవుతాయి అప్పుడు మనం గమనించే స్థితికి వచ్చేదాము అట్లా ఆలోచన స్థితి నుంచి గమనించే స్థితికి వచ్చేక విధానం ఏంటి